కాపులకు 5% ఈబీసీ రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. గత ప్రభుత్వమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఆ తీర్మానాన్ని అమలు చేయలేమని కేంద్రానికి చెప్పడం దారుణమని కామెంట్ చేశారు కళా వెంకట్రావు. ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా కాపులకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయి ఉండి ఆ జీవోను ఏదైతే రద్దు చేయటం కానీ, కేంద్రానికి పంపించినటువంటి అసెంబ్లీ తీర్మానం తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం, అసెంబ్లీలో మరి దాన్ని పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రాజ్యాంగపరంగా పంపించడం జరిగింది. దీన్ని ఇందులో ఉంచమంటారా, లేదు అని అంటే వేరే బీసీస్ దీంట్లో పెడతారా అని ఒక క్లారిఫికేషన్ లెటర్ కూడా వస్తే దానికి సమాధానం చెప్పకుండా మొత్తం అసెంబ్లీ తీర్మానాన్ని కాపులకు ఇచ్చే ఈ 5%ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి రద్దు చేయడం అనేటటువంటిది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. మీరు ఒక సామాజిక వర్గాన్ని కక్షగట్టి చేసేటటువంటి పరిస్థితి. మరి ఆ రిజల్యూషన్ రద్దు చేసుకుంటూ మేము వీళ్ళకి 5% ఇవ్వం, కాపులకు రిజర్వేషన్ చెప్పేటటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా మీరు జీవోని వెనక్కి తీసుకుని కాపులకు రిజర్వేషన్ కల్పించండి.